తిరుమల శ్రీవారిని లిప్త కాలం పాటు దర్శించుకుంటేనే చాలని భావిస్తారు భక్తులు. అందుకోసం దూరభారాలను లెక్క చేయకుండా శ్రీనివాసుడి సన్నిధికి చేరుకుంటారు. ఈ క్రమంలో అనేక నిబంధనలు పాటిస్తారు. అయితే ఈ నియమాలు నిబంధనలు సామాన్య భక్తులకే. సాక్షాత్తు శ్రీవారి గర్భపుడిలో విధులు నిర్వహిస్తున్న ప్రధాన అర్చకులు మాత్రం టీటీడీ నియమాలను పట్టించుకోవడం లేదు. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే వరుస వివాదాల్లో ఉన్న తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీవారి ఆలయ నియమ నిబంధనల ప్రకారం ఆలయ అర్చకులు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. అయితే ఈ నిబంధనలను పట్టించుకోకుండా రమణ దీక్షితులు, అతని పెద్ద కుమారుడు కుమార వెంకటపతి దీక్షితులు కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన ఓ ప్రైవేట్ కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల ప్రధాన అర్చకుడి రాక సందర్భంగా నిర్వాహకులు పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగానే కాకుండా ఆగమ సలహాదారుడుగా కూడా ఉన్నారు రమణ దీక్షితులు. ఆయనకి ఆలయ నిబంధనలు తెలియనివి కావు. అయితే తనను అడిగేది ఎవరన్న ధీమాతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న విమర్శలు వస్తున్నాయి. రమణ దీక్షితులు ఈ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రోజే టీటీడీ హైదరాబాద్లోని అంబర్పేటలో పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కానీ ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు రమణ దీక్షితులు. టీటీడీ నిర్వహించిన కళ్యాణోత్సవంలో పాల్గొంటే గిట్టుబాటు అవదనుకున్నారో ఏమో గాని వేరే రాష్ట్రం వెళ్లి మరీ ఈ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహకులు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కార్యక్రమానికి హాజరవుతారని ప్రచారం నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రమణ దీక్షితులు పూజా కార్యక్రమాలతో పాటు వివాహ తంతు కూడా జరిపించారు. టీటీడీ విధులను ఎగ్గొట్టి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రమణ దీక్షితులపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో కుమారుడు మనవళ్లతో మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోవడంతో రమణ దీక్షితులపై పలువురు అర్చకులు, ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రెండేళ్లుగా విధుల్లో లేని తన కుమారుడు కుమార వెంకటపతి దీక్షితులకు సూర్యప్రభ వాహనంపై విధులు కేటాయించి విమర్శల పాలయ్యారు. ఆ వివాదం సద్దుమణగక ముందే మరో వివాదంలో చిక్కుకున్నారు రమణ దీక్షితులు. రమణ దీక్షితులు కుమారులైన కుమార వెంకటపతి దీక్షితులు, రాజేష్ దీక్షితులు రెండేళ్లుగా శ్రీవారి ఆలయ విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో టీటీడీ వీరిని తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయానికి బదిలీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో వెంటనే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలను ఇప్పటి వరకు వాళ్లు పట్టించుకోలేదు. తిరుమల శ్రీవారి విధులను పట్టించుకొని వీరంతా వేరే రాష్ట్రంలో నిర్వహించిన ప్రైవేట్ కార్యక్రమంలో తిరుమల అర్చకుల హోదాలో హాజరు కావడం దుమారం రేపుతోంది. తిరుమల ప్రధాన అర్చకుడు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న వైనంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు టీటీడీలో కదలిక వచ్చింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ ను టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశించారు.